టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఈ ఛానల్ ద్వారా మీకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ జిఎస్ టాపిక్స్ కానివ్వండి చాలా కెరీర్ గైడెన్స్ కానివ్వండి అందించడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేయండి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాదాపు ఒక యాభైకి పైన క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఇది ఈ మధ్యకాలంలో వారు ఒక క్విజ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఆర్బీఐ నైంటీ అని ఈ క్విజ్ని మనం పిలుస్తున్నాం ఆర్బీఐ నైంటీ క్విజ్ ఎందుకంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కావడం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి తొంభై సంవత్సరాలని పురస్కరించుకొని ఆర్బీఐ నైంటీ క్విజ్ పేరిట డిగ అంటే కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే అండర్ గ్రాడ్ యూజీ చదువుతున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కోసము ఒక క్విజ్ కార్యక్రమాన్ని మనకు జాతీయ స్థాయిలో నిర్వహించడం అనేది జరుగుతుంది దీంట్లో టెన్ ల్యాక్స్ ప్రైజ్ ఉంది నేషనల్ లెవెల్లో అదేవిధంగా జోనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో కూడా మనకి చాలా విలువైనటువంటి బహుమతులు అయితే అందించబోతున్నారు మరి స్టూడెంట్స్ చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు అందుకోసం ముఖ్యంగా మనకు వాళ్ళు ఇచ్చే టాపిక్స్లో ఆర్బీఐ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని సో దానికి సంబంధించి మీకు ఒక వీడియో నేను ఇదివరకు ఇచ్చాను దాంట్లో ఎట్లా పార్టిసిపేట్ కావాలి రెండు వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి నేను వీలైతే వాటి యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అవి కూడా చూడండి ఇవాళ మనం ఆర్బీఐ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మనకి భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా దేనిని పరిగణిస్తారు సెంట్రల్ బ్యాంకుగా మనం దేన్ని చూస్తామనే ఒక ప్రశ్న ఉంది దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనము భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పరిగణిస్తాం ఇక్కడ వరకు క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆర్బీఐ అనేది నేను ఇండియాలో ఇది కేంద్ర బ్యాంకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది దీని నియంత్రణలోనే ఉంటుంది గమనించండి రైట్ బ్యాంకులకు బ్యాంక్ అంటాం దీన్ని ఏ చట్టం ప్రకారం ఆర్బీఐ ఏర్పడిందనే ప్రశ్న రెండో ప్రశ్న ఇచ్చాను ఇది నైన్టీన్ థర్టీ ఫోర్ చట్టం ప్రకారము ఆర్బీఐని ఏర్పాటు చేశారు కన్ఫ్యూజ్ కాకండి ఈ చట్టం ప్రకారమేమో మనకు ఆర్బిఐ ఏర్పడింది ఏర్పడిన తేదీ వచ్చేసి మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటి అన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది మాత్రం ఇక్కడ చట్టం అన్నప్పుడు ఇది విచ్ యాక్ట్ అంటాడు నైన్టీన్ థర్టీ ఫోర్ యాక్ట్ అది రైట్ నెక్స్ట్ ఆర్బిఐ ఎప్పుడు జాతీయం చేయబడింది నేషనలైజేషన్ అంటాము ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడము నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరిన ఆర్బీఐ అనేది జాతీయం చేయబడింది అంటే మొట్టమొదట అది మనకి ఒక ప్రైవేటు రంగంలో ఏర్పడినటువంటి బ్యాంకును గవర్నమెంట్ తీసుకున్నది ఇక్కడ నేషనలైజేషన్ చేయడం అనేది జరిగింది కాబట్టి నైన్టీన్ ఫార్టీ నైన్ జనవరి అనేది జాతీయం చేయడం జరిగింది జనవరి ఫస్ట్ అది కూడా మీరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది వెరీ ఇంపార్టెంట్ అండి ముంబైలో ఉంది నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు ఆర్బీఐ ప్రధాన కార్యాలయం అనేది కలకత్తాలో ఉండేది నైన్టీన్ థర్టీ సెవెన్లో దీన్ని ముంబైకి మార్చడం అనేది జరిగింది ప్రధాన కార్యాలయం అయితే ప్రజెంట్ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది అడుగుతాడు వెరీ ద హెడ్ క్వార్టర్ లొకేటెడ్ అంటాడు ఆర్బీఐ ఆ ముంబైలో ఉంది ఇంకా ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ ఎవరు ఎందుకంటే ఆర్బీఐకి గవర్నర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు సో దాంట్లో మీకు గవర్నర్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ అడుగుతున్నాడు ఇక్కడ సార్ ఔస్ బార్న్ స్మిత్ మొట్టమొదటి గవర్నరు ఆర్బీఐకి ఇది చాలాసార్లు క్వశ్చన్ కూడా వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీకు అన్నీ అంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఒక్క ఈ ఆర్బీఐ క్విజ్ కోసం కాదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సివిల్ సర్వీసెస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి ఇక ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంకుగా దేన్ని పేర్కొంటారు రిక్స్ బ్యాంక్ అండి స్వీడన్లో ఏర్పడింది ప్రపంచంలో తొలి కేంద్ర బ్యాంకు రిక్స్ బ్యాంకు స్వీడన్ ఏ కమిషన్ సూచన మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది హిల్టన్ యంగ్ కమిషన్ సూచన మేరకు దీన్ని మనం రాయల్ కమిషన్ అంటాము ఈ రాయల్ కమిషన్ రికమెండేషన్స్ మేరకే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆర్బిఐ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని కోట్ల మూలధనంతో రిజర్వ్ బ్యాంక్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పాటు చేయబడింది చూడండి ఐదు కోట్ల మూలధనంతో ఐదు లక్షల మంది వాటాదారులతోటి ఇది ఏర్పాటు చేయబడింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్లో నెక్స్ట్ ఏ సంవత్సరం ఆర్బీఐ ప్రధాన కార్యాలయం కలకత్తా నుండి ముంబైకి మార్చబడింది ఇప్పటికే చెప్పేసి నైన్టీన్ థర్టీ సెవెన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అంటాం దీన్నే ఎప్పుడు తీసుకొని రాబడింది అంటున్నారు నైన్టీన్ ఫార్టీ నైన్లో తీసుకొని రాబడింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అట్లా తీసుకొచ్చే ఈ ఆర్బీఐకి మొత్తం అధికారాన్ని కట్టబెట్టారు బ్యాంకుల మీద ఈ చట్టం ప్రకారమే వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ థర్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ నైన్లో నేషనైజేషన్ అయిపోయింది నైన్టీన్ ఫార్టీ నైన్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి రావడం అనేది జరిగింది ద్రవ్య మార్కెట్లో శిఖరాగ్ర సంస్థగా దేనిని పేర్కొనవచ్చు ఆర్బీఐనే శిఖరాగ్ర సంస్థ అంటే ఎఫెక్ట్స్ పడేది మొత్తం ఆర్బీఐకి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి ఇరవై కార్యాలయాలున్నాయి రీజనల్ ఆఫీసెస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్స్ సంఖ్య అడుగుతాడు ఫోర్ మెంబర్స్ అండి డిప్యూటీ గవర్నర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇలా ప్రత్యేక క్వశ్చన్ గుర్తుంచుకోండి విధులు ఎక్కడైనా డిఫరెంట్ క్వశ్చన్ వస్తుంది ఆర్బీఐ ప్రచురిస్తున్న పక్ష పత్రిక ఏది అన్నాడు న్యూస్ లెటర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి ఈ పత్రికను ప్రచురించడం అనేది జరుగుతుంది ఇక ఆర్బీఐ చిహ్నం బెంగాల్ టైగర్ ఫామ్ ట్రీ ఉంటుంది మీరు ఒకసారి లోగో చూడండి వెరీ ఇంపార్టెంట్ అక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది ఆర్బీఐకి సారథ్యం వహించిన తొలి భారతీయ గవర్నర్ ఎవరు ఇక్కడ సిడి దేశ్ముఖ్ అండి మొట్టమొదటి భారతీయ గవర్నరు అంతకుముందు మీకు ఓస్బార్న స్మిత్ ఉన్నాడు ఇండియన్ గవర్నర్ ఎవరు అనే ప్రశ్న కూడా గతంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ నైన్ మధ్య మనకు సిడి దేశ్ముఖ్ పనిచేయడం జరిగింది ఆర్బీఐకి అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్ ఎవరు అన్నారు బెనగల్ రామారావు అండి ఎక్కువ కాలం పనిచేయడం అనేది జరిగింది ఆర్బీఐ వేట్ని జారీ చేయదు ఒక్క రూపాయి నోటు మరియు కాయిన్స్ను ఆర్బీఐ జారీ చేయదు అది గుర్తుంచుకోండి మిగతా అన్ని మిగతా అన్ని కరెన్సీ నోట్లు ఆర్బీఐ ద్వారానే ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఆర్బీఐ జారీ చేసిన ద్రవ్యాన్ని ఏమంటారు చట్టబద్ధ ద్రవ్యం అంటామండి దీన్ని లీగల్ టెండర్ మనీ అంటాము ఇక్కడ కూడా ప్రశ్న వస్తుంది ఒక రూపాయి నోట్ను ఎవరు ముద్రిస్తారు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముద్రిస్తారు ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది ఆర్థిక శాఖ కార్యదర్శి అని సెక్రటరీ సంతకం ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ కూడా చాలాసార్లు ప్రశ్న వస్తుంది మనకి ఆర్బీఐ నోట్ల జారీకి కనీస నిల్వల పద్ధతిని ఏ సంవత్సరం ప్రవేశపెట్టింది మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటే కరెన్సీ జారీ చేయాలంటే కనీస నిల్వల పద్ధతిని అనుసరిస్తున్నారు అది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ప్రవేశపెట్టింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మన దేశంలో నాణములను ముద్రించే మింట్స్ ఎక్కడున్నాయి ఇక నాలుగు చోట్ల మనకు ఉన్నాయి బొంబాయి కలకత్తా హైదరాబాద్ నోయిడా ఇక్కడ కాయిన్స్ ముద్రిస్తున్నాం మనం వెరీ ఇంపార్టెంట్ కరెన్సీకి సంబంధించి మన దేశంలో ఏ సంవత్సరం నుండి దశాంశ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుండి అండి ఒక్క రూపాయి ఈజ్ ఈక్వల్ టు వంద పైసలు అనే సిస్టమ్ని అయితే మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అంతకుముందు ఒక రూపాయి ఈక్వల్ టు సిక్స్టీన్ అనాస్ అనేది ఉండే మీరు చారానా ఆటానా బారానా ఇట్లాంటి పదాలు విని ఉంటుంది అనాస్ సిస్టమ్ తర్వాత పంతొమ్మిది వందల యాభై మనము ఈ దశాంశ పద్ధతికి మారడం అనేది జరిగింది డెసిమల్ సిస్టమ్ అంటాము కరెన్సీ సంబంధించి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ సంవత్సరం పేపర్ కరెన్సీ చట్టం చేయబడింది ఎయిటీన్ సిక్స్టీ వన్ ఈ చట్టం ప్రకారమే పేపర్ కరెన్సీ ముద్రిస్తున్నాం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనగా ఏమిటి ఆర్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తొంభై రోజుల కాల పరిమితితో మంజూరు చేసే స్వల్పకాలిక రుణాలు అంటే ఆర్బీఐ రుణాలు ఇస్తుంది ప్రభుత్వాలకు కేంద్రానికి రాష్ట్రానికి నైంటీ డేస్కి మంజూరు చేసేటటువంటి స్వల్పకాలిక రుణాలు షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం కదా వాటిని మనం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాం గిల్డ్ ఎడ్జెడ్ మార్కెట్స్ అనగానేమి ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మే కొనే మార్కెట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది కమర్షియల్ బ్యాంక్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇండియాలో అతిపెద్ద అంటే గవర్నమెంట్ సెక్టార్లు పబ్లిక్ సెక్టార్లు ఉన్నటువంటి బ్యాంకులలో ప్రైవేట్ కాదు ఎస్బీఐ మొదటి పేరేమిటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటామండి మొదటి పేరు ఎందుకంటే మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ వన్లో ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరం ఎస్బీఐగా మార్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జూలైలో మరి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ కూడా ముంబైలోనే ఉంది ఒక నూతన బ్యాంకును నెలకొల్పాలంటే ఎవరి అనుమతి అవసరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి అవసరం అండి కంపల్సరీ సిఆర్ఆర్ అనగానేమి వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది క్యాష్ రిజర్వ్ రేషియో ప్రతి వాణిజ్య బ్యాంకు అంటే ఎస్బీఐ కానివ్వండి యూనియన్ బ్యాంక్ ఏదైనా ప్రతి వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి దీన్ని ఏమంటామంటే మనము నగదు నిల్వల నిష్పత్తి అంటాం దీని మీద ఆర్బీఐ ఎలాంటి వడ్డీని ఇవ్వదు అంటే ఉదాహరణకు ఒక బ్యాంక్ అనే బ్యాంకు వంద రూపాయలు డిపాజిట్ అయింది ఈరోజు ఈ వంద రూపాయలలో ఎంతో కొంత పర్సెంటేజ్ కంపల్సరీ ఆర్బీఐ దగ్గర పెట్టాలి దీన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాము వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి ఇది కొన్ని సందర్భాల్లో సిఆర్ఆర్ను పెంచడం సిఆర్ఆర్ను తగ్గించడం చేస్తుంది సిఆర్ఆర్ను పెంచింది అనుకోండి ఎక్కువ మొత్తంలో డిపాజిట్ వీళ్ళు అక్కడ చేయాలి అప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు బ్యాంకుల దగ్గర అంటే తొందరగా లోన్స్ ఇవ్వలేదు అప్పుడు మార్కెట్లో మనకు డబ్బు అనేది తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుంది మనకు ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం వీలవుతుంది ఇలాంటి వాటి కోసం అయితే ఇలాంటివి ఉంటాయి మనకి సిఆర్ఆర్ అంట నెక్స్ట్ ఎస్ఎల్ నారాయణగానేమి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని తప్పనిసరిగా నగదుగా కానీ బంగారం రూపంలో కానీ ప్రభుత్వ సెక్యూరిటీలలో గిల్డ్ ఎడ్జెడ్ సెక్యూరిటీలలో మనం తన వద్దనే నిల్వ చేయాలి దీన్ని ఏమంటామంటే మనం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి అంటాం ఉదాహరణకు వంద రూపాయలు వచ్చింది అంటే కంపల్సరీ ఆ బ్యాంకు కొంత శాతాన్ని నగదుగా లేదా బంగారం రూపంలో కానీ ఇమ్మీడియట్గా అంటే క్యాష్ రూపంలో వచ్చేటట్టు పెట్టుకోవాలి దాన్నే మనం స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం ఎస్ఎల్ఆర్ అంటాం ఇటు ఫామ్స్ అడుగుతాడు డెఫినేషన్స్ అడగొచ్చు ఇదిలో చూసుకోండి మన దేశంలో ఏ బ్యాంకును అంతిమ రుణదాత అంటాం ఇంకే బ్యాంకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అంతిమ రుణదాత మన దేశంలో విదేశీ మారక నిల్వల నిర్వహణ నియంత్రణ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం కదా ఫారెక్స్ నిల్వలు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ డాలర్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి కంపల్సరీ మనం పెట్టుకుంటాం వాటి యొక్క నిల్వల నిర్వహణ కంట్రోలింగ్ అనేది మొత్తం కూడా ఆర్బీఐ మాత్రమే చూస్తుంది ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ ఒకటి ఆర్బీఐ ప్రకటిస్తుంది ఆర్బీఐ ప్రచురిస్తుంది ఎవరు ప్రచురిస్తారనే ప్రశ్న వస్తుంది ఆర్బీఐ ప్రచురిస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంకు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆర్బీఐ ఏ సంవత్సరం అంబుడ్స్ మన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది కంటిన్యూ అడుగుతున్న ప్రశ్న అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఎవరైనా ఖాతాదారు లేదా వినియోగదారు తనకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఈ అంబుడ్స్మెన్కి కాంప్లైంట్ ఇవ్వచ్చు బ్యాంకు వినియోగదారులు తమ సమస్యలను ఎన్ని రోజుల్లోపు అంబుడ్స్మెన్కి ఫిర్యాదు చేయవచ్చు ముప్పై రోజుల్లోపు చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే మన దేశంలో ద్రవ్య విధానం పూర్తిగా ఎవరి పరిధిలో ఉంటుంది ఆర్బీఐ ద్రవ్య విధానం అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సరఫరాని పెంచడానికి ద్రవ్యం యొక్క సరఫరాని తగ్గించడానికి ఆర్బీఐ అవలంబించేటటువంటి విధానం మానిటరీ పాలస్ అంటాము ఉదాహరణకి డబ్బు మార్కెట్లో ఎంత ఉండాలి డబ్బు మార్కెట్లో ఇలా తగ్గించాలి చూస్తుంటుంది ఎందుకు బాగా డబ్బు మార్కెట్లోకి ఫ్లో అయింది అనుకోండి వస్తువుల ధరలు పెరుగుతాయి ఎందుకంటే డిమాండ్ పెరిగేసేసి అంటే ఇక్కడ డబ్బు ఎక్కువ రావడం వల్ల ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉండడం వల్ల వస్తువుల యొక్క ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి అప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఇష్యూ చేస్తుంది అదేవిధంగా ఒకవేళ మార్కెట్లో డబ్బు అసలే లేదనుకోండి అది కూడా సమస్యనే కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఎంత డబ్బును మార్కెట్లో ఉంచాలి ఎంత తగ్గించాలనేది ద్రవ్య విధానం అంటాం ఆర్బిఐ ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ అనగానేమి ఇంపార్టెంట్ టర్మ్ వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు తమ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ వద్ద ఉంచి ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంటాయి అట్లా ఒక వన్ టు ఫోర్టీన్ డేస్కి స్వల్పకాలిక రుణాలు అంటాం ఇప్పుడు ఒక ఎక్స్ అనే బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎక్స్ అనే బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి ఆర్బీఐ దగ్గర పెట్టేసి అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటారు అన్నట్టు వాటికి కంపల్సరీ వడ్డీ కట్టాలి ఆర్బీఐకి మళ్ళీ ఇది కూడా ఈ రెపో రేట్ అనేది వడ్డీని అప్పుడప్పుడు ఆర్ ఆర్బీఐ పెంచడం తగ్గించడం చేస్తుంది బాగా వడ్డీ వేసిందనుకోండి ఆటోమేటిక్గా ఏమైతే వీళ్ళకి లోన్స్ ఇచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది మార్కెట్లోకి డబ్బు రాదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మానిటరీ పాలసీలో భాగంగానే మనం చూడాలి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ పెంచుతారు ఎందుకంటే డబ్బును కంట్రోల్ చేయడానికి ఇక్కడ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఈ రెపో రేట్ని తీసుకొచ్చిందంటే నైన్టీన్ నైంటీ టూలో తీసుకొచ్చింది రివర్స్ రెపో రేటు వాణిజ్య బ్యాంకులు తమ వద్ద మరియు ద్రవ్యులు బాగా ఉన్నాయి డబ్బులు బాగా ఉన్నాయి బ్యాంకు దగ్గర అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆర్బీఐ వద్ద జమ చేస్తారు వాటి కొంత వడ్డీ చెల్లిస్తుంది ఆర్బీఐ దాన్ని ఏమంటామంటే మనము రివర్స్ రెపో రేట్ అంటాము ద్రవ్యోల్బణ కాలంలో దీన్ని పెంచుతారు ఎందుకు పెంచుతారంటే ఇది ఎక్కువ ఇవ్వడం వల్ల బ్యాంకులు ఏం చేస్తే తమ దగ్గర ఉన్న డబ్బును ఆర్బిఐ దగ్గర పెడతాయి అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కస్టమర్ల చేతుల్లోకి డబ్బులు రావు అప్పుడు ధరలు తగ్గుతాయి అట్లా ఈ రివర్స్ రెపో రేటు రెపో కూడా భారతదేశంలో భారతీయుల చేత స్థాపించబడిన మొదటి బ్యాంక్ ఏది అవద్ కమర్షియల్ బ్యాంక్ అండి ఎయిటీన్ ఎయిటీ వన్ అండ్ నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది ఎయిటీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడింది ఇది కూడా ఒక ఓల్డెస్ట్ బ్యాంకు షెడ్యూల్డ్ బ్యాంకులు అనగానే ఆర్బీఐ చట్టం నైన్టీన్ థర్టీ ఫోర్లోని రెండవ షెడ్యూల్లో పేర్కొనబడిన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వీటిని మనం రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటాము నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ రెండున ఇవి ఏర్పడ్డాయి సరయు కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్ని అంచెలు ఉంటాయి ఇక్కడ మూడు అంచెలు ఉంటాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటామండి వీటిని మీకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకు జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తర్వాత ప్రాథమిక సహకార బ్యాంకు ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్ అంటాము దీన్ని సో ఇట్లా మీకు జిల్లా స్థాయిలో ప్రాథమిక స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మనకి ఈ సిస్టమ్ అనేది ఉంది కోఆపరేటివ్ బ్యాంక్స్ లీడ్ బ్యాంక్ పథకాన్ని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో అంటే ప్రతి జిల్లాను ఏదో ఒక బ్యాంకు అడాప్ట్ చేసుకొని అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది దాన్ని లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటాము నారిమన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ లీడ్ బ్యాంకు స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు ప్రశ్న వచ్చింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు స్టేట్ ఇది వచ్చింది మనకు ఆల్రెడీ రిపీట్ అయింది క్వశ్చన్ జూలై ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పడిందో దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చడం అనేది జరిగింది ఇక జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏర్పాటు చేయబడింది ఇది మనకు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న అతిపెద్ద జీవిత బీమా సంస్థ మనకి ఇది ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య అన్నాడు పన్నెండు ఉన్నాయి ఇప్పుడైతే ఇందిరాగాంధీ ఏ సంవత్సరం తొలిసారిగా పద్నాలుగు బ్యాంకులు జాతీయం చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై పంతొమ్మిది ఒక సంచలన నిర్ణయం అనుకోవచ్చు మనము మొదటిసారిగా పద్నాలుగు బ్యాంకుల్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరిగింది దీన్ని నేషనలైజేషన్ అంటున్నాం ఇందిరాగాంధీ రెండవసారి ఎన్ని బ్యాంకులు జాతీయం చేశారు ఆరు బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది రెండవసారి నైన్టీన్ ఎయిటీ ఏప్రిల్ పదిహేను రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఫెరా అంటాము ఇప్పుడు దీని స్థానంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు కానీ ఈ ఫెరా అనేది నైన్టీన్ సెవెంటీ త్రీలో తీసుకురాబడింది ఎందుకంటే మనకు విదేశీ మారక ద్రవ్యము విదేశీ మారక నిల్వలు అనేవి ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదు నియంత్రణలో ఉండవు అవి ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి పూర్తిగా నాబార్డ్ ఇది ఎందుకోసం తీసుకొచ్చిందంటే భారతదేశంలో అగ్రికల్చర్ మరియు గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేయడానికి ఈ నాబార్డును తీసుకొచ్చిందు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నైన్టీన్ ఎయిటీ టూ జూలై పన్నెండున ఈ నాబార్డును ఏర్పాటు చేయడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ కూడా ముంబైలో ఉంది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఎన్హెచ్బి దీన్ని మనం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటాము నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది నరసింహం కమిటీ నివేదిక దేనికి సంబంధించింది వెరీ ఇంపార్టెంట్ అంటే బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ రంగంలో అనేక రిఫార్మ్స్ అయితే సూచించడం జరిగింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిదిన భారత ప్రభుత్వం ఏ నోట్లను రద్దు చేసింది వెయ్యి నోట్లు మరియు ఐదు వందల నోట్లను అయితే రద్దు చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఎయిటీ డేట్ గుర్తుంచుకోండి దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ సో ఇవి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను కామెంట్స్లో మీరు మా కామెంట్ సెక్షన్లో దాంట్లో కూడా జాయిన్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే పంపిస్తాను